సినిమాగా అది పెద్దగా ప్రేక్షకుల్లోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా క్రిటికల్ అప్లాజ్ అనేటువంటి చాలాగా మంచి అప్లాజ్ వచ్చింది ఆ సినిమాలో. ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి ఉదయ్ శంకర్, ఐ వెల్కమ్ ద హీరో ఉదయ్ శంకర్. మెంబర్స్ మెమరీలు ఫీట్ సాధించినటువంటి ఉదయ్ శంకర్ నటుడుగా కూడా చాలా దాంట్లో ఆ సినిమాలో ఆటకు ద్రాక్ష వల్ల చాలా మంచి అప్లాజ్ సాధించారు. నెక్స్ట్ ఐ వెల్కమ్ ద హీరోయిన్ ఎంఐ రాజేష్ గురించి మనందరికీ తెలుసు. చాలా ఎయిటీస్లో లేట్ ఎర్లీ మొత్తం ఎయిటీస్లో కానీ ఎర్లీ నైంటీస్లో కానీ కుమార్తె ఐశ్వర్య. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే చూడటానికి చిన్నపిల్లలాగా ఉంది అమ్మాయి, అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంత అద్భుతమైన అది కూడా ఆల్ టాప్ హీరోస్ అండ్ టాప్ డైరెక్టర్స్ ధనుష్, విక్రమ్, అలాగే డైరెక్టర్స్లోకి వస్తే మణి శర్మ గారు, ఈ విధంగా చాలామంది అగ్రగ్రహ కూడా పనిచేసి 25 చిత్రాల్లో పనిచేసి ఇప్పుడు తెలుగులో 3 సినిమాలు చేసి దిస్ ఇస్ ద ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఇన్ తెలుగు. సో సేఫ్ సైడ్ చెప్పేస్తున్నాం మళ్ళీ, ఏది ఏది ఫస్ట్ రిలీజు అనేటువంటిది ఒకటి ఉంటుంది. బట్ షీ వాజ్ ఫస్ట్ సైన్ ఇన్ దిస్ ఫిలిం ఇన్ తెలుగు. ఈ సినిమా ద్వారా రిటన్ ద మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఎలియన్ చాలా మంచి మ్యూజిక్, వెరీ ప్లెజెంట్ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి, నేను పర్సనల్గా వింటాం జరిగింది, చాలా మంచి మ్యూజిక్. ఎందుకంటే జీవి రాజీరాజు గారి సినిమాలు అన్నింటిలో కూడా ఈ సినిమాలో కూడా ఒక ఈ నూతన నిర్మాణ సంస్థ ప్రారంభించడం తొలి థ్యాంక్ యూ ఆల్. అద్భుతమైనటువంటి ఒక విజన్ ఉంది, మీడియా పట్ల ఒక గౌరవ ఉంది, మీడియా పట్ల అభిమానం ఉంది, అలాగే మీడియా కూడా ఆయనతో అభిమానాలు ఉన్నాయి. ఈ గౌరవ భావనలు పురస్కరించుకుని ఈరోజు నేను ఈ పరిచయ కార్యక్రమానికి కొత్త పట్ల ఉన్నటువంటి అభిమానం. ఈ అభిమానం ఎలా తదంగా ముందు ముందు కూడా మనము కొనసాగిద్దాం మీడియా వారిగా, వారు కూడా అదే అభిమానాన్ని కొనసాగిస్తారని చెప్పి బెస్ట్ విత్ ద డైరెక్టర్. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ నాకు తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్. ఆల్రెడీ మిమ్మల్తో పరిచయం నేను డాక్టర్ సలీం మూవీలో మిస్ మ్యాచ్ ఫస్ట్ మూవీ విని ఈ మిస్ మ్యాచ్ మీకు టైటిల్ మీకు ఎలాగ సబ్జెక్ట్ మీకు చెప్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు క్యాష్ జర్నీ మూవీ. అబ్బాయి ఉదయ్ శంకర్ గారు, అమ్మాయి ఐశ్వర్ రాజేష్. ఇద్దరుడే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఈ స్టేజ్లో ఉన్ని థ్యాంక్స్ అప్పాలంట భూపతిరాజ గారు. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అవ్వబోదు ఓ మంచి సబ్జెక్టోడ ఇంట్రొడ్యూస్ అవ్వాలని తెలిసి నేను. ఆయన చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చింది, దాన్ని ప్రొడ్యూస్ చేసడానికి శ్రీరామ్ సార్, భరత్రామ్ సార్ ఈ సబ్జెక్ట్కి ఏది కావాలనో ఏం కావాలనో అంత ఇచ్చి బాగా వచ్చిన దానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, థ్యాంక్స్ సార్. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్ట్ ఈ ఫిలిం అయినకు ఫస్ట్ మూవీ బాగా చేస్తున్నారు, మీరు వింటారు. మళ్ళీ కో ఆర్టిస్ట్ కూడా పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కెమెరామెన్ గణేష్ చంద్ర, ఎడిటర్ ఆర్ట్ డైరెక్టర్ అందరూ బాగా చేస్తున్నారు. ఈ మీరు ఈ పడం చూస్తారు మీ ప్రెస్ వాళ్ళే మమ్మల్ని పబ్లిక్ దిన పిలిచిపోయి వచ్చారు. మీరే మీరు మీతో సపోర్ట్ లేదు మాంత లేదు, మీరు చూడండి ఏదో మిస్టేక్ ఉంటా మమ్మల్ని దగ్గర చెప్పండి, బాగుందో పబ్లిక్ దగ్గర చెప్పండి, థ్యాంక్స్ టు ఆల్. మళ్ళీ ఈ స్టేజ్లో అందుకు బ్యాక్ బోన్ ఉన్ని అంత ఐడియన్స్ వేసి ఇచ్చిన జీవిజీ సార్ ఆయనకు థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ.
welcome to all friends in the media for your presence here. Ikkada mismatch ane movie first press meet idi. Andarki namaskaram, andarki welcome once again. Ee cinema vachin tarvata ikkada most vital member manaki director Nirmal Kumar garu. Inta manchi subject anedi మేము డిసైడ్ చేసిన తర్వాత వీ వర్ ఇన్స్టెంట్లీ అట్రాక్టెడ్ టు దిస్ సబ్జెక్ట్ అండ్ వీ వర్ వెరీ ఫార్చునేట్ టు గెట్ అ టాప్ నాచ్ డైరెక్టర్ టు హ్యాండిల్ దిస్ సబ్జెక్ట్ సో సార్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ లీడ్స్ ఉదయ్ శంకర్ అండ్ ఐశ్వర్య రాజేష్ ఉదయ్ ఈస్ అ చైల్డ్ ప్రాడిజీ అ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ We liked his performance, first cinema, Atakadra Shiva, Chandra Siddharth direction lo chindi. Ee cinema chusi, tanu performance chala nachi, ee character ki perfect ka suit avutarani, pettukoni namutanni. He has done a wonderful job. So thanks to him also for being part of our film. And mana female lead, our heroine, Aishwarya kochin tarvata, she's an excellent performer. ఇది చాలా ఛాలెంజింగ్ రోల్ ఎందుకంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండే రోల్ ఇది షీ హాజ్ డన్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ ఇన్ దిస్ ఛాలెంజింగ్ రోల్ ఇన్ ద షార్ట్ టైమ్ వీ గేవ్ హర్ అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఎలియాస్ తను హీ హాజ్ ఆల్సో డన్ అ ట్రెమెండస్ జాబ్ హీ హాజ్ గివెన్ ఎక్సలెంట్ ఆర్ఆర్ ఎక్సలెంట్ ట్యూన్స్ వీళ్ళంతా ఏబిలీ ఆర్ క్యాస్ట్ వాజ్ సపోర్టెడ్ వెరీ ఏబిలీ బై వెరీ నైస్ సపోర్టింగ్ క్యాస్ట్ ఆఫ్ యాక్టర్స్ రూపలక్ష్మి గారు ఇస్ హియర్ ఆన్ స్టేజ్ అండ్ ప్రదీప్ రావత్ గారు సంజయ్ స్వరూప్ గారు అండ్ అదర్స్ అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు అనుకున్నామంటే ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఉంది రొమాన్స్ ఉంది డ్రామా ఉంది ఒక క్రాస్ జనరేషన్స్ కథ ఇది చాలా హోల్సమ్ కథ తప్పకుండా ఫ్యామిలీస్ యూత్ అక్రాస్ ఆల్ స్ట్రేటాస్ ఎంజాయ్ చేసే కథ ఇది సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్లీజ్డ్ అది ప్రోడక్ట్ ఎలా వచ్చిందో ఐ సిన్సియర్లీ థ్యాంక్ వన్స్ అగైన్ ఎవ్రీ వన్ హూస్ ప్రెజెంట్ హియర్ మా కోరిక ఏంటంటే మీ ఆశీస్సులు మాతో ఉంటాయి రిలీజ్ అయ్యేంత వరకు సినిమా అని కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ డిజిటల్ అండ్ సోషల్ మీడియా ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టేట్ అదిరో క్రియేటివ్ సైన్స్ ఎల్ఎల్పి ఈజ్ ది ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ అండి అండ్ దీస్ బేసికలీ ఫండెడ్ బై 50 ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ గణపతిరాజ్ గారు సార్ అండ్ ఇస్ సన్ శ్రీరామరాజ్ గారు ఐఎమ్ ద కో ప్రొడ్యూసర్ ది ఐడియా వాజ్ టు టేక్ ఎ గుడ్ మూవీ అండ్ దెన్ ప్రమోట్ ఇట్ అలాంగ్లీ బ్రీఫ్లీ పుట్ ఇట్స్ అ గ్రేట్ టీమ్ ఎఫర్ట్ అండ్ అట్ ది సైలెంట్ గైడెన్స్ ఆఫ్ అవర్ గురు శ్రీరామ్ సార్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి థ్యాంక్స్ యూ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ కమ్ హియర్ టు సపోర్ట్ అస్ అండ్ ఎంకరేజ్ అస్ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జీవీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు యువర్ ఫ్యామిలీ మా హీరో గారు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఇదంటే అన్ని నంబర్ ఎట్లా గుర్తున్నాయి సార్ మీకు అసలు నాకైతే 1 to 10 రివర్స్ ఆర్డర్ కూడా ఇట్స్ డన్ అ వెరీ గుడ్ జాబ్ బ్రిలియంట్ జాబ్ ఇంకా మా హీరోయిన్ గారి గురించి చెప్పాలంటే భయం అవుతుంది when I was RR just appudu when I have seen those rushes me iddar chemistry was very good and konni scenes lo iddaru nanne edipichar meere em edavatleru but very beautifully done and my director sir thank you very much Sriram garu Bharatram sir andarki thank you very much for this wonderful opportunity I hope you all like this film and my music too bless us all thank you చాలా సంతోషంగా ఉంది ఒక సక్సెస్ఫుల్ మూవీలో నేను కూడా వర్క్ చేశాను చాలా హ్యాపీగా ఉంది హ్యాపీనెస్ షేర్ చేయడం అంత ఈజీ కాదని నా ఫీలింగ్ ఎందుకంటే అది మాటల్లో కొంచెం కష్టం చెప్పడం
ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్, సక్సెస్ఫుల్ హీరో, అందరూ సక్సెస్ఫుల్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు. నాకు కూడా ఇంత ఈ మూవీలో మంచి అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను సినిమా గురించి అంత బాగా చెప్పగలుగుతానో లేదో తెలియదు, కానీ ఒక మంచి విందు భోజనం మన అందరికీ నచ్చుతుంది. అంటే చిన్నపిల్లాడి దగ్గర నుంచి ఒక ప్రతి ఒక్కరికి నచ్చే ఒక విందు భోజనం లాంటిది మా మూవీ. మిస్ మ్యాచ్, వెరీ పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్టు చాలా బాగుంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. లవ్, ఎమోషన్, అన్ని ఫీలింగ్స్, ఒక రెస్పాన్సిబిలిటీ, అన్ని ఫీలింగ్స్ ఇందులో చాలా చక్కగా డైరెక్టర్ గారు ప్రజెంట్ చేశారు. నాకు ఆల్రెడీ, నేను డైరెక్టర్ గారికి ముందుగానే ఫ్యాన్, ఎందుకంటే డాక్టర్ సలీం నాకు చాలా ఇష్టమైన మూవీ. అలాగే హీరో ఉదయ్ శంకర్ గారికి కూడా నేను ఫ్యాన్, హీరోయిన్ కూడా. అందరికీ, అందరితో కలిసి వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తానని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవిత రాజు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ, అలాగే డైరెక్టర్ గారికి, అందరికీ, ఈచ్ అండ్ ఎవరి వన్, నాకు బాగా హెల్ప్ చేసిన మన భూపతి రాజా గారి రైటర్ గారికి, ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. యూ ప్రెస్ మీడియా ఫర్ కమింగ్ ఆల్ ద వే. కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే ఇదిగానే ఉంటుంది, సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా జర్నీ నాకు ఎలా స్టార్ట్ అయిందంటే, జీవీజీ అంకుల్ చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా అమ్మగారికి వాళ్ళ సిస్టర్ వచ్చి చాలా క్లోజ్ ఫ్రెండ్, విజయలక్ష్మి ఆంటీ. సో ఆంటీ వచ్చి చెప్పారు, యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, ఇట్ బి రియలీ గుడ్ అని చెప్పారు. సో ఆంటీదే చెప్పాను, ఆంటీ అస్సలు డేట్ లేదు, ఇట్స్ లైక్ ఐ వాస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్, చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఆంటీ డేట్స్ అంటే. నో నో, యూ హ్యావ్ టు లిసన్ టు ద స్క్రిప్ట్స్ అని ఫస్ట్ జీవీజీ అంకుల్ చెప్పారు. కన్విన్సింగ్గా లేదు స్క్రిప్టు. దాని తర్వాత భూపతి రాజా గారు చెప్పారు. సో వన్స్ భూపతి రాజా గారు చెప్పిన తర్వాత ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. సో ఐ లవ్ ద స్క్రిప్ట్ అండ్ నాకు ఐమ్ లిటిల్ వెరీ లైక్ వెరీ చూసీ విత్ మై స్క్రిప్ట్స్ అండ్ రోల్స్ అండ్ నా సినిమాలు అన్నీ చూసారంటే, మై ఫిల్మ్ స్టార్టెడ్ విత్ సే అబౌట్ కాకాముట అని ఒక తమిళ సినిమా, వేర్ ఐ ప్లేడ్ అ స్లమ్ మదర్, ఒక ఇద్దరు పిల్లలకి తల్లిగా యాక్ట్ చేశాను ఆ సినిమాలో. ఇట్స్ గాట్ ఇంటర్నేషనలీ క్రిటికలీ అక్లెయిమ్, చాలా పెద్ద హిట్ అయింది ఫాక్స్ స్టార్ వండర్ బార్ ఫిల్మ్స్లో. సో ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ వెరీ డిఫరెంట్, రైట్ ఫ్రమ్ ధర్మదురై అని వడ చెన్నై విత్ ధనుష్ అండ్ సో ఐ చూస్ మై రోల్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ వే. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఇట్ వాస్ ఐ కుడ్ కనెక్టెడ్ అంటే, కొంచెం నేను చేసిన రోల్స్ కంటే కొంచెం అవేగా ఉండింది. షీఈస్ వెరీ ఇన్నోసెంట్, షీఈస్ వెరీ బోల్డ్, షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ బేసికలీ షీఈస్ అ రస్లర్. సో రస్లింగ్ నాకు అస్సలు రాదు. లైక్ ఒక సినిమా ఆల్రెడీ చేశాను తమిళ్లో, కనా అని చెప్పి, యాజ్ అ క్రికెట్ ప్లేయర్. సో దానికి నౌ ఇస్ గోయింగ్ టు ఆల్సో రిలీజ్ ఇన్ తెలుగు, కాల్డ్ కౌశల్య కృష్ణమూర్తి. సో దానికి ఐ ట్రైన్డ్ ఫర్ 6 మంత్స్ టు లెర్న్ క్రికెట్, నేర్చుకునే చేశాను. సో అంకుల్ నాకు చెప్పినప్పుడు, జీవీజీ అంకుల్ చెప్పినప్పుడు, అంకుల్ నేను నాకు రెస్లింగ్ రాదు, సో ఐ జస్ట్ లెర్న్ ద గేమ్ అండ్ దెన్ డూ ఇట్, నేను ఏదో వచ్చి అలా చేసి వెళ్తే అది ప్రొఫెషనల్గా ఉండదు అని చెప్పి, ఐ టుక్ సమ్ టైమ్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ రెస్లింగ్, సమ్ మూవ్స్ అన్ని నేర్చుకుని. సో ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ నిర్మల్ గారు ఇప్పుడు కొంచెం అలా మాట్లాడారు, చాలా హీ డజంట్ నో తెలుగు అండ్ కొంచెం ట్రై చేసి మాట్లాడినా చాలా వైలెంట్గా ఉంటారు స్పాట్లో. ఇట్స్ వెరీ క్లియర్ విత్ హిస్ వర్క్, ఆయన కట్స్, ఆయన స్క్రీన్ ప్లే. ఐ థింక్ ఈజ్ డన్ అ బ్రిలియంట్ బ్రిలియంట్ ఫిల్మ్. మీరు ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది హూ ఇస్ నిర్మల్ కుమార్ అనేసి. సో నేను ఆయన ఊరికే ప్రైజ్ చేయడం బాగోదు, వెన్ యూ సీ ద ఫిల్మ్ ఇవాళ నేను చెప్పింది యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. మేబీ ఈరోజు ఈ ఫిల్మ్ చాలా చిన్న సినిమాగా అనిపిస్తుంది, బట్ నిర్మల్ యాక్చువల్లీ మేక్ ద ఫిల్మ్ లుక్ వెరీ బిగ్ గ్రాండియర్, చాలా బాగా తీశారు. నాకు కూడా కొంచెం భయం ఉండింది ఇనీషియల్గా, ఈయన ఎలా తీస్తారు, సరిగ్గా చేస్తారా, లైక్ స్క్రిప్ట్ చాలా బాగుంది. బట్ కొన్ని సీన్స్ చూసిన తర్వాత ఐ గాట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ థింక్ నిర్మల్ హెస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ నేను చెప్పింది మీరు చెప్తారు సినిమా చూసిన తర్వాత. కెమెరామ్యాన్ గణేష్, గణేష్ ఇస్ డన్ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, చాలా బాగా కొంచెం హీస్ వెరీ మంచిగా టైం తీసుకుని పిక్చర్స్ టైం ఎడుతుందాం అనవర్లే సార్, నేను అంత క్లారిటీగా అంత క్లాస్గా చూపించున్నారు. సో గణేష్ ఇస్ నాట్ హియర్ టుడే, బట్ ఈస్ డన్ అ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ అండ్ గిఫ్టన్ ఇస్ యువర్ అండ్ ఐఎమ్ యట్ టు లిసన్ టు గిఫ్టన్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్, ఐఎమ్ వెయిటింగ్ టు డూ దాట్. తొలి ప్రేమ సాంగ్ దీంట్లో రీమేక్ చేసాం, ఒక సింగిల్ టేక్లో చేస్తున్నాం.
we've done that. I think, sir? పర్వాలేదా ఎవరన్నా ప్లాన్ చేసుకో ఉదయం నువ్వు చెప్తావు అనుకున్నావా పర్వాలేదులే నేనే చెప్పేసాను నువ్వు నాకు చెప్పాలి కదా అది అంటే ఆయన చెప్పాలనుకుంటే నాకు చెప్తే నేను చెప్పకుండా ఉంటాను కదా చెప్పలేదు నాకు సో నేను చెప్పేశాను సో సింగిల్ టేక్లో చేసాం 2 డేస్ రిహర్సల్స్ రామోజీ ఫిలం సిటీలో చేసి 3rd డే షూట్ చేసాం అండ్ చాలా గ్రాండియర్గా చేసాం మామూలుగా సింపుల్గా చేయలేదు వీ హావెంట్ డన్ సాంగ్ మామూలుగా అలా అంతా చేయలేదు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రూప్ డాన్సర్స్ చాలా చేంజెస్ డాన్స్ కాస్ట్యూమ్ గ్రాండియర్గా సెట్స్ ఒక వింటేజ్ ఫీల్లో ఒక 90s 80s ఒక వింటేజ్ కలర్స్లో కలర్ టోన్స్ శేఖర్ మాస్టర్ విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్ ఖచ్చితంగా నేను చెప్పాను అంకుల్ దగ్గర సార్ తొలి ప్రేమ సాంగ్ టచ్ చేస్తే చాలా పెద్ద హిట్ అయిన సాంగ్ దానికంటే లైక్ వెన్ వీ డూ అ రీమేక్ ఆర్ వెన్ వీ డూ ఆ పాత సాంగ్ని మళ్ళీ మనం రీక్రియేట్ చేయాలంటే చాలా గ్రాండియర్గా చాలా బాగుండాలి పీపుల్ షుడ్ నాట్ సే ఏంట్రా ఇది ఇంత మంచి సాంగ్ కొంచెం డౌన్ అయింది అనే ఒక ఫీల్ ఉండకూడదు అని చెప్పి ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా రిహర్సల్స్ మాత్రం 2 డేస్ చేసి వీవ్ టేకెన్ ఆల్ ది టైమ్ లొకేషన్లోనే రిహర్సల్స్ చేసి వీవ్ టేకెన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ టు డూ దట్ సాంగ్ చాలా బాగా వచ్చింది ఈ మనసే ఆ సాంగ్ సో ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఐ థింక్ ఈ ఫిలిం ఖచ్చితంగా ఆడియన్స్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదు ఇట్స్ అ వెరీ వెరీ న్యూ ఏజ్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ డ్రామా కామెడీ అండ్ స్పోర్ట్స్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ ద ఫిలిం చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి అండ్ ఉదయ్ హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఆయన ఆట కథ రాసి శివ చేస్తున్నారు దిస్ ఇస్ గోయింగ్ టు బి హిస్ సెకండ్ ఫిలిం సో అందరూ ప్రదీప్ రావత్ సో హీస్ ప్లేయింగ్ మై ఫాదర్ సో రెస్లింగ్ అంటే కొంచెం ఫాదర్ కూడా అలా ఉండాలి కదా So he's done a brilliant job and thank you for so much for this opportunity and I've done ippudu 3 films chesan telugulo I've done 1 Kaushalya Krishnamurthy mismatch and inkoti Vijay Devarakonda to Kranti Madhav garu direction lo commercial creative commercials lo so all my 3 films are I hope manchiga untundi adi mee chethlone undi meer reach chese dantlo manchi cinema ni support chestarane oka namakamto I'm looking forward to meet you again in Success Meet. Thank you so much for the opportunity. Thank you. Okay. Paper reporters, all the friends, for your presence here. Adiro Creative Science Nunchi, the mismatch and a movie, very soon it's going to release. And the story, Maku Ichina, Bhupati Raja Gariki, first thanks Chapali. He gave a wonderful script. So I was searching for the story. First movie okay, critically baga peru vachindi oka acting ga baga peru vachindi second movie cheyalante oka manchi story audience loki vellali like manchi elanti katha aithe suit avutundi anna time lo I was listening so many stories more than 60-70 minutes Sriram chaala so aa time lo Bhupati Raja garu he came with this script so instant ga nachindi so chaala manchi script asalu and deeniki ఇంత స్క్రిప్ట్ని కరెక్ట్గా ఆడియన్స్కి ప్రజెంట్ చేయాలంటే ఒక దమ్మున్న డైరెక్టర్ కావాలి సో ఆ టైంలో వి గాట్ నిర్మల్ సార్ స్టోరీ వినంగానే హీ యాక్సెప్టెడ్ సార్ నేను చేస్తాను అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వెరీ వెరీ వైబ్రెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఇంత కూల్గా ఉన్నారు కానీ సెట్లో అందరిని వణికిచ్చేస్తూ ఉంటారు సో వెరీ వెరీ నైస్ పర్సన్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ కట్టింగ్స్ కానీ అండ్ మేకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు చూస్తారు స్క్రీన్ యాజ్ ఐశ్వర్య సెట్ మీరు చూస్తారు స్క్రీన్ మీద డిఫరెంట్ కటింగ్ భలే ఉందా ఇది కొత్తగా ఈ కటింగ్ ఫార్మాట్ ఇది అని ఆల్ ది క్రెడిట్ గోస్ టు నిర్మల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ గివ్ గణేష్ చంద్ర గారు సినిమాటోగ్రఫీ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అంటే నిర్మల్ సార్ మైండ్లో ఉన్న విజన్ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేశాడు ఆన్ స్క్రీన్ హీ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ హేజ్ ఇన్ చెన్నై సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అండ్ గిఫ్ట్ అన్ లాస్ట్లో చెప్తాను సో ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు భరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎవ్రీథింగ్ అండ్ ఐశ్వర్య రాజేష్ లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ వీ హావ్ గాట్ అండ్ వెరీ వెరీ బిజీ అసలు యాక్చువల్లీ తమిళ్లో లైక్ ఇక్కడికి రావడం కూడా లైక్ చాలా టైట్ షెడ్యూల్లో వచ్చి సో కొంచెం సో 25 more than 25 movies chesindi like tamil lo malayalam
హిందీ డాడీ మూవీ విత్ అర్జున్ రాంపాల్, తెలుగులో ఇది కాకుండా ఇంకో 2 మూవీస్ చేస్తుంది. అండ్ వన్ ఈజ్ విత్ అవర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కూడా షీస్ రైట్ నౌ షీఈస్ డూయింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ అవర్ మూవీ. తనతో యాక్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ లాంటిది నాకు, బట్ షీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్చువల్లీ నేను చెప్తాం అనుకున్నాను, తను చెప్పేసింది లైక్ నై ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీరు ఏమైనా రాసుకోండి, గాడ్ గురువో హార్ట్ త్రో ఏమైనా రాసేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో నా ఫేవరెట్ మూవీ తొలి ప్రేమ సినిమాలోంచి మై ఫేవరెట్ సాంగ్ ఈ మనసే సాంగ్. ఈ సాంగ్లో రీమిక్స్ చేశాము అండ్ ఇది సాంగ్ సింగిల్ షాట్లో తీసాము. అంటే అంత పెద్ద హిట్ సాంగ్ అంటే ఎంత బాగా తీసినా మనం మ్యాచ్ చేయగలమా ఒరిజినల్కి? సూపర్ డూపర్ హిట్ మూవీ, సూపర్ డూపర్ హిట్ సాంగ్ అనే టైంలో విజయ్ మాస్టర్ కేమ్ విత్ ఎ న్యూ ఐడియా, ఉదయ్ సింగిల్ షాట్లో తీస్తే ఎలా ఉంటుంది సాంగ్, 4 మినిట్స్ సింగిల్ షాట్లో ఎలా తీస్తాం భయ్యా, ఇది పవర్ స్టార్ సాంగ్, ఏమైనా తేడా కొడితే మళ్ళీ ఫ్యాన్స్ అది ఇది అంటే, లేదు జాగ్రత్తగా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి హీ కేమ్ విత్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్. ఆ సాంగ్లో కూడా ఒక 2-3 డేస్ రిహార్సల్స్ చేసాము, ఆర్ఎఫ్సీలో చూస్ చేసాం, లైక్ 44 డాన్సర్స్ అండ్ విత్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్, చాలా గ్రాండియర్గా ఉంటుంది ఆన్ స్క్రీన్, సూపర్గా వచ్చింది ఆ సాంగ్. 4 మినిట్స్ ఎక్కడ షార్ట్ బ్రేక్ కాకుండా సింగిల్ షాట్లో తీసాం. మళ్ళీ ఈ సాంగ్లో ఇంకొక ఎక్స్ట్రా అడిషన్ ఒక కొంచెం బిట్ ఆ సింగిల్ షాట్లో యూ విల్ సీ 48 ఫ్రేమ్స్ స్లో మోషన్ కూడా ఉంటుంది దానికోసం, అంటే సాంగ్ స్పీడ్గా వెళ్తుంది బట్ మా పర్ఫార్మెన్స్ స్లోగా ఉండాలి. సో అది వెరీ టఫ్, చాలా ట్రై చేసాం, ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పాట ఆన్ స్క్రీన్లో మోగుతుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఒరిజినల్ సాంగ్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా అంటే పాడు చేయకుండా ఎంత రీమిక్స్ చేయాలి, ఎంత మ్యూజిక్ కొట్టాలి అంటే అని గిఫ్ట్ అండ్ సర్టిల్గా సూపర్ కంపోజ్ చేశాడు. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు గిఫ్టన్ అండ్ విజయ్ మాస్టర్, చాలా చాలా బాగా కొట్టాడు. నాట్ ఓన్లీ దిస్ సాంగ్, ఇంకా ఎక్స్ట్రా రిమైనింగ్ 4 సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఎక్సీగా కొట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్ కూడా చాలా చాలా బాగా కొట్టాడు, హ్యావ్ జస్ట్ లిజన్డ్ వన్ ఆఫ్ యూ ఆర్ఆర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో లైక్ మేము కాకుండా ప్రదీప్ రావత్ గారు, సంజయ్ స్వరూప్ గారు, రూపా గారు, శరణ్య, ఫిదా ఫేమ్ శరణ్య, ఎవ్రీవన్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ద టాలెంట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. డైలాగ్ రైటర్ మధు గారు, రాజేందర్ కుమార్ గారు మంచి డైలాగ్స్ ఇస్తారు. మీ క్లైమాక్స్లో ఎమోషన్ కూడా సూపర్గా రావడానికి కారణం డైలాగ్స్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ జీవీజీ అంకుల్ అండ్ రావట్లేదు స్టేజ్ మీద, ఆల్ బ్యాక్ బోన్ మాకు వెనకాల అయినాయి ఎవ్రీథింగ్, మాకు ఏం ప్రాబ్లం వచ్చినా ఎనీథింగ్ అవసరం ఉన్నా హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీరామ్ భరత్ గారు లైక్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ న్యూస్ రిపోర్టర్స్, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి లైక్ టిల్ ది ఎండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ.